విషయాల్లో వెంకట రెడ్డి గారు కొన్ని విషయాల్లో మీకు అంటే నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సాయి గారు, జనరల్ గా నేను ఎప్పుడు మాట్లాడను రెస్పాన్సిబుల్ పర్సన్ కింద, కొంత ఇంగిత జ్ఞానం తక్కువ ఉండడం వల్ల వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు దూషించడం అనే దాంట్లో. శరత్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేదా మీరు హైడ్ చేసిన ఒక పాయింట్ క్లియర్గా ఉంటుందండి. మీరు తెలుగుదేశంతో కలిస్తే కనుక తెలుగుదేశం అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఉంది, ఒక ఛానల్ ఉంది, ఇంకో రెండు పరోక్ష సపోర్ట్ ఉంటాయి, మిగతా ఛానల్స్ అన్నీ తెలుగుదేశం అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళందరూ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎలా అయితే తెలుగుదేశం మిమ్మల్ని ఆశిస్తోందో అక్కడ కాంగ్రెస్ ఆశిస్తోందో, అట్లాగే ఈ మీడియా కూడా మిమ్మల్ని అర్జెంటుగా బీజేపీ నుంచి తెంచేసి అర్జెంటుగా తెలుగుదేశం వైపుకి తీసుకెళ్లాలని చాలా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఆయా పార్టీల తరఫున కార్యకర్తలాగా చాలా సిన్సియర్గా కష్టపడుతున్నారు. అట్లాంటి సందర్భంలో మీరు ఏమనుకుంటున్నారు అంటే అంతమంది కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏమన్నా వాళ్ళ త్యాగాలకి ఏమన్నా స్పందిస్తారా? లేదు సార్, వాళ్ళ మా అధినేత గారి దగ్గర నుంచి క్లియర్ గా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా స్టాండ్ తీసుకుని మేము ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నాము, ఎవరు ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు, ఎందుకంటే మాకు క్రేజ్ ఉంది. మాకు ఓటుకు ఈ రోజుకి పడకపోయినా 2019లో ఓట్లు అనేది పడకపోయినా మా నాయకుడికి ఈ రోజు చాలా క్రేజ్ అనేది, అది సినిమా పరంగా కానీ యువత పరంగా కానీ లేకపోతే మిడిల్ క్లాస్ లో చాలా మంది మార్పు కోసం చూసే వాళ్ళ దగ్గర కానీ ఉంది సార్. కాకపోతే అది ఆ రోజు రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఈ పార్టీలు లేకపోతే టీవీ ప్రోగ్రామ్ టీవీ ఛానల్స్ ఇవేమన్నా ఉంటాయి కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, బట్ ఎప్పుడైనా సరే మేము ఒక స్టాండ్ తీసుకొని 24 ఎలక్షన్స్ లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి కింద జనసేన పార్టీ నుంచి మా అధినేత సీఎం అభ్యర్థి కింద ముందుకు వెళ్లే పరిస్థితిలోనే ఉన్నాము. సార్ సాయి గారు ఒక చిన్న విషయం సార్, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పేదాన్ని చెప్పాలి. సో ఇక్కడ దూషించడంలో జనరల్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చినప్పుడు జనరల్ గా బీజేపీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారా లేదా అనేది డిఫరెంట్ సార్. అదే పార్టీల విషయంలో వచ్చినప్పుడు లేకపోతే గుడిలు కానీ లేకపోతే కొన్ని పోరాటాలు చేసినప్పుడు మేము కలిసే పోటీ చేశాం. ఇక్కడ ఏంటంటే మీరు కావాలని ఇండివిజువల్ సెంట్రిక్ గా వెళ్ళినప్పుడు అక్కడ జనరల్ గా ఎవరైనా సరే పార్టీ వాళ్ళు ఒక ఒక స్టాండ్ తీసుకుని ఆగుతారు సార్, ఎందుకంటే అక్కడ అధినేత పార్టీ చెప్పింది కాదు. మిమ్మల్ని అలా రెచ్చగొడుతోంది ఎవరంటే తెలుగుదేశం అనుకూల మీడియా. అదిగో చూసారా, బీజేపీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అదే తెలుగుదేశం అచ్చెన్నాయుడు గారు మీకోసం స్టేట్మెంట్ ఇచ్చారు, అదే తెలుగుదేశం క్యాడర్ అయితే కనుక మీ వెనకాల ఉండేది, మీరు అర్జెంటుగా అటు వదిలేసేయండి బీజేపీని వదిలేయండి రెండు 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 అని చెప్తున్నారు. మీరు కావాలి వాళ్ళకి ఒక రెండు సార్లు మాట్లాడారు, అది కరెక్ట్ సార్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా ఒక మనిషిని అన్నప్పుడు నచ్చిన వాళ్ళు లేకపోతే కనుక మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు అంతే తప్ప కాళ్ళే తిట్టారు మిమ్మల్ని. కనీసం మీకు ఒకసారి మర్చిపోయి ఉంటారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభలు, భారీ ర్యాలీలు, భారీ ఊరే ఉద్యమాలను కూడా కవర్ కూడా చేయలే కనీసం వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని బీజేపీ ఎట్లా వదిలేసింది ఎట్లా వదిలేసింది అని గుర్తు చేస్తున్నారు. మనం ఇక్కడ ఆ కోణంలో అట్లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నారండి, పాపం వాళ్ళ త్యాగాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. లేదు సార్, మేము అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ నేను రెండు విషయాలు చెప్తాను సార్, వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎంతసేపు మాకును వేరే వాళ్ళకి రిలేషన్ ఉందని పబ్లిక్ వాళ్ళు ఖచ్చితంగా మీకు శత్రువులు సార్, నో డౌట్ వైసీపీ మీకు శత్రువు అండి, తెలుగుదేశం శత్రువు మిత్రులా సార్. ఆ శత్రుత్వాన్ని క్లియర్ గా వాళ్ళు వేరే పార్టీతో మాకు లింక్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు బలం మీరు పొత్తులో వెళ్ళారు. వాళ్ళు లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళు శత్రువులుగా చేస్తున్నారు, వీళ్ళు మిత్రులుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎలా అని రాష్ట్ర లెవెల్ లో బీజేపీ అని చెప్పి కింద గ్రౌండ్ లెవెల్ లో తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళినప్పుడు ఎలా లేదని ఎట్లా అంటారు మీరు? ఎలా తీసుకుంటారు చెప్పండి పొత్తులో, లేకపోతే మీరు ఎంత కవర్ చేసి ఎంత కవర్ చేసినా మీ బంధం అనేది ఓపెన్ గా అందరికి తెలిసింది. ఒక్క నిమిషం డైవర్ట్ అయిపోతున్నాం, టైం పరిమితం ఉంది. మాలకొండ గారు మీరేమంటారు? సాయి గారు చాలా అద్భుతంగా ఇప్పటి వరకు చర్చ జరిపించారు. చివరిలో నేను ఒక విషయం చెప్తున్నాను, మన మిత్రులు శరత్ గారు కానివ్వండి లేకపోతే పెద్దలు విశ్లేషకులు శ్రీనివాసరాజు గారు శ్రీనివాసరావు గారు మన వెంకటరెడ్డి గారు విషయాలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటే బీజేపీ వైసీపీని ఎదుర్కోవడానికి ఒక బలమైన శక్తిగా తయారవుతుంది, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి టీడీపీ పక్కన పెట్టినట్టయితే
బీజేపీని వీక్ చేయొచ్చు, టీడీపీని ఎలాగ ఓడించవచ్చు, వైసీపీకి అడ్డు లేకున్నటువంటి రాజకీయ కోణాన్ని ఒకటి వైసీపీ మంత్రుల ద్వారా వెనకాల నుంచి నడుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో వైపు వైసీపీ మీడియో, టీడీపీ మీడియో, ఈ రెండు మీడియాలతో సంబంధించినటువంటి రెండు ఇద్దరు వైపు నుంచి కూడా భారతీయ జనతా పార్టీని, అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో వచ్చేసరికి వైసీపీ టీడీపీ తిట్టుకుంటారు, బీజేపీ పరంగా వచ్చేసరికి టీడీపీ వైసీపీ కూడా కలుస్తుంది. అక్కడ వీళ్ళు రాజకీయ సదరంగంలో బీజేపీని ఒక విధంగా ఎదగకుండా చేయాలనేటటువంటి కుట్రలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కలిసినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాలా చరిత్రలో చూసాం ఇలాంటి నిన్ను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీరు అనుకుంటున్న పాయింట్ ఏంటంటే వైసీపీ అనుకూల మీడియానేమో మీరిద్దరు కలిసిపోతున్నారు అని చెప్తోంది, తెలుగుదేశం అనుకూల మీడియానేమో ఆల్రెడీ దగ్గరకు వచ్చేసారు, బీజేపీతో ఉండటం ప్రమాదం, వీళ్ళతో ఎందుకు కలవట్లేదు, కలివండి కలవండి అని చెప్తున్నారు. అది సార్ ఇవాళ బీజేపీ అంటే వైసీపీ ఇద్దరికి భయమేనండి, ఇద్దరికి కూడా బీజేపీ ఎదిగితే రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదగకుండా చేయాలనేటటువంటి ఆలోచన రెండు పార్టీలకి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి సపోర్ట్ ఉన్నటువంటి ప్రజా ఓటింగ్ ఉంది. 2019లో ఓట్లు ఆయన సీట్లు గెలవలేకపోయినప్పటికి కూడా ప్రతి అసెంబ్లీలో 40,000 వచ్చింది కాకినాడ రూరల్ లో ఓటింగ్, 20,000 వచ్చింది, 10,000 వచ్చింది. వైసీపీ వాళ్ళకి మెజార్టీ అంతంత లేదు. అవన్నీ చూసినట్లయితే వైసీపీ వాళ్ళకి 150 కాదు, 50 కూడా రావు. ఇవన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇవాళ ఎలక్షన్ దగ్గర పడుతుంది, 30,000-40,000 దగ్గర మిగులుతుంది, అదే తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళ 40-40 కలిస్తే 80 అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని పక్కన పెడితే బెటర్ అని చెప్తున్నారు తెలుగుదేశం అనుకూల మీడియా. మేమదే చెప్తున్నానండి, తెలుగుదేశం ఆడే డ్రామా వాళ్ళు ఆడతారు, వైసీపీ ఆడే డ్రామా వాళ్ళు ఆడతారు, పవన్ కళ్యాణ్ గారితో కలిపి బీజేపీతో అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి. మీది పేద ప్రేమ, అది ధనిక ప్రేమ అండి. మీరు సాయి గారు మీరు మీరు ఎంత అద్భుతంగా వివరిస్తారో మాకు తెలుసు. కాబట్టి నేను చూడట్లేదు కదా, జర్నలిస్ట్ సాయి గారు అంటే అద్భుతమైనటువంటి వ్యక్తి అని తెలుసు. కానీ నేను చెప్పేది వాస్తవము, పవన్ కళ్యాణ్ గారితో భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బలమైన శక్తిగా తయారవుతుంది, వైసీపీని టీడీపీని సమాన దూరంగా పెడుతుంది. ఇవాళ డబ్బు ఖర్చు పెట్టొచ్చు, టీవీలు ఉండొచ్చు, పేపర్లు ఉండొచ్చు, మాకు ఏమీ లేకపోవచ్చు, మాకు ప్రజలు